हाई फ्रेंड्स वेलकम टू लर्न कंप्यूटर तेलुगु वीडियो चैनल अंदर की नमस्कार ना पेर मोहन एमएस एक्सेल टिप्स चूडबोतुन्न टिप्स साधारण मन एक्सेल लो रकरकाल कैलकुलेशन्स चेस्तू उंटाम बट कैलकुलेशन चेयालंटे आ सेल एक्टिवेट चेसी इक्वल टू टाइप चेसी मनम डिफरेंट अर्थमेटिकल एंड लॉजिकल कैलकुलेशन्स एक्सेल शीट लो कनुक्कोवच्चु कानी मनम ओपन चेस्तुन्न वर्क शीट गानी वर्क बुक गानी प्रोटेक्शन लो उंडेटप्पुडु इक्कड एटुवंटि वर्क्स अनेवि चेयलेम అటువంటి సందర్భంలో మనం ఏదైనా క్యాలిక్యులేషన్స్ ఉపయోగించుకోవాలి అనుకుంటే పర్టికులర్గా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు ఎక్సెల్ వర్క్షీట్ మీద కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది అండ్ అలాగే క్యాలిక్యులేటర్తో కూడా పని ఉంటుంది అనుకున్నట్లయితే ఆ క్యాలిక్యులేటర్నే మనం ఎక్సెల్ వర్క్ బుక్లో యాడ్ చేసుకోవచ్చు సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫస్ట్ చూడండి ఆఫీస్ బటన్ పైన క్లిక్ చేసి ఎక్సెల్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి కస్టమైజ్లోకి వెళ్ళండి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ క్లిక్ చేయండి అండ్ ఇందులో ఆల్ కమాండ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ కమాండ్స్లో ఇందులో క్యాలిక్యులేటర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి సీ లిస్ట్లో చూస్తే ఉంటుంది క్యాలిక్యులేటర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కస్టమైజ్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే యాడ్ అండ్ బటన్ పైన క్లిక్ చేయండి చూడండి కస్టమైజ్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ అయినట్టు చూపిస్తుంది ఓకే బటన్ పైన క్లిక్ చేయండి మన పైన క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఇది ఓకేనా ఇందులో చూసుకున్నట్లయితే క్యాలిక్యులేటర్ సింబల్ ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి క్యాలిక్యులేటర్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతూ ఉంటుందన్నమాట సో మళ్ళీ పర్టికులర్గా క్యాలిక్యులేటర్ కోసం స్టార్ట్ బటన్ క్లిక్ చేసి రన్లోకి వెళ్ళి లేదా సెర్చ్ చేసి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కన ఓకేనా ఒకవేళ మీ వర్క్ అంటే మీకు ఎక్సెల్ వర్క్ బుక్లో కంటిన్యూషన్ క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగపడుతుంది అంటే మీ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసిన ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో ఉన్న క్యాలిక్యులేటర్ని రిమూవ్ చేయాలంటే ఎలా చేయాలో చూడండి మళ్ళీ ఆఫీస్ బటన్ పని క్లిక్ చేయండి ఎక్సెల్ ఆప్షన్స్లోకి వెళ్ళండి కస్టమైజ్ పని క్లిక్ చేయండి అందులో రైట్ సైడ్ కనబడుతున్న ఆల్రెడీ యాడ్ అయిన ఆప్షన్స్లో కస్టమ్ అనే దాంట్లో క్యాలిక్యులేటర్ సింబల్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసి రిమూవ్ బటన్ పని క్లిక్ చేయండి చూడండి ఈ లిస్ట్లో రిమూవ్ అయిపోయింది అండ్ క్యాలిక్యులేటరే కాదు ఇంకా రిమైనింగ్ ఏ ఆప్షన్స్ అయినా సరే ఎక్సెల్లో మనం రెగ్యులర్గా యూస్ చేస్తాము అనుకున్నట్లయితే దాన్ని ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకుని ఓకే బటన్ పని క్లిక్ చేసినట్లయితే ఇందులో యాడ్ అవుతాయి అదేవిధంగా ఇప్పుడు మనం రిమూవ్ చేసిన క్యాలిక్యులేటర్ కూడా ఇక్కడ మరి లేదు ఓకే వ్యూస్ అర్థమైంది కదా నెక్స్ట్ మరొక ఎక్సెల్ టిప్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే